ఆచారాలకు సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాం. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కావలి కలుగోలమ్మ తల్లి, పాతూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు ఘనంగా నిర్వహిస్తాం. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి. తదుపరి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి పాతూరు పోలేరమ్మ తల్లికి టెంకాయ కొట్టి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కుల మత పార్టీలకు అతీతంగా కావలి కలుగోలమ్మ తల్లి, పాతూరు పోలేరమ్మ తల్లి జాతరలు ఘనంగా నిర్వహిస్తామని, కావలి ప్రజలు ఇందుకు సహకరించాలని, అలాగే పెద్దవారి సూచనల మేరకు ఆచారాలు సాంప్రదాయాలు తప్పనిసరిగా పాటించాలని, ఇటువంటి గొడవలు పెట్టుకోకుండా జాతర జరిపిస్తామని, ఈ జాతరకు సంబంధించి కమిటీలు కూడా వేస్తామని, నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నిమల సుకుమార్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ నగళ్ల శ్రీనివాస్ కిరణ్, వైఎస్ఆర్సీపీ నాయకులు జనగిర్ల మహేంద్ర యాదవ్, మాజీ కౌన్సిలర్లు కలగయ్య, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు ఈతముక్కల మురళీరెడ్డి, కుందుర్తి కామయ్య, జీవి శివ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నీకేం కావాలన్నా అదనంగా అన్ని ఏర్పాటు చేసుకో. ఇంకేమన్నా కావాల్సిన ఏంటంటే, అంటే కొద్దిగా అంతకుముందు ఏంటంటే వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని అమర్స్ చేస్తారు. ఏమన్నా కావాలంటే చెప్పటం అది అంతే. దానికి మనుషులు కుమ్మరోళ్ళు వండుతారయ్యా, మేము పోయాలా కోసేది మనం. ఆచారాలు తెలుసు కాబట్టి ఆ ఆచారాలని ఏ ఒక్క కులాన్ని చింత పరచకుండా చేసే విధంగా తప్పకుండా చేస్తారని థ్యాంక్ యూ. తప్పకుండా పెద్దగా, ఎందుకంటే చాలా మందికి ఈ ఆచారాలని ఎట్లా పాటించేది తెలుసు కాబట్టి వాళ్ళంతా కూడా
ఇక్కడికి కూర్చొని ఏ విధంగా ముందుకు సాగాలి అనేది నేను ఆల్రెడీ కొంతమంది పెద్దలతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడ మిస్ కాదు ఏదైనా అనుకుంటే అవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో రాసి మనం కావాలంటే ప్రింట్ చేయించి కొన్ని పెడదాం. ఎందుకంటే ముందు తరాల వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయనుకుంటున్నాను నేను తప్పకుండా. ఎందుకంటే అవి ఉంటే ఇంకా మంచిది. వాటి ప్రకారమే మేము ఏ విధంగా చెప్తే ఆగ్రహం చేసేటట్టు మనం ముందు పాల్గొనుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన కావలి పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్టీ వాళ్ళతో కూడా ఆ ఉత్సవాన్ని కనిపించాలని మేము భావిస్తాము. తప్పకుండా కావలి పట్టణ ప్రజానీకం అంతా కూడా దీనికి అండగా ఉండాలి. చరిత్రపై తలాంటి అత్యంత వైభవంగా కనీ ఎవరైనా వైపులు చేయాలన్నదే మనందరి అనుమతం. కావలసి ఆ కరువుల మాత స్వామి ఆశీర్వాదాలని కావలి పట్టణ ప్రజలంతా కూడా పాడి పంటలతోటి పిల్లా పాపలతోటి అదేవిధంగా మంచి వ్యాపారాలతోటి విద్యార్థులంతా కూడా బాగా చదువుకున్న మంచి ఉద్యోగాలతో ఉండాలని ఆ కలుగుల సాంభవి ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేద్దామని తెలియజేస్తున్నాం. అందువస్తారు ఇటుగా జిల్లా నుంచి కూడా వచ్చిన అవకాశం ఉంది కాబట్టి దేశ జనాలు వస్తారు కాబట్టి కావలి పట్టణాలు జరుగుతున్న ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా చేయాలని అందరూ పెద్దలు నిర్ణయించారు. దానికి అందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి సముఖత వ్యక్తం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా చేస్తారు కాబట్టి ఆ ఉత్సవాన్ని కూడా ఏ విధంగా చేయాలా ఏ విధంగా ఎందుకంటే ఒక ఉత్సవం ఏదైనా చేయాలంటే తప్పకుండా పెద్దలు వాళ్ళ ఆచారాలు పాటించారు. అమ్మవారికి ఘనంగా సకాలని ఒకటి ఇప్పుడు 11వ తారీఖు ముందు ఉంది. అందువల్ల ఆదివారం శక్తి చేయాలి మంగళవారం అమ్మ ఉపయోగానికి మంగళ చదువు అమ్మవారి అమ్మకాలను చేస్తాము. దానికి సంబంధించి ఎవరి కార్యక్రమం వాళ్ళు లోటు లేకుండా జరపాలి కానీ ఘనంగా జరపాలి ఆ ఆచారాలు జరపాలనేటువంటి మన మండలి ఆలోచన దాని ప్రకారం లేకుండా ఇప్పుడు కాలంలో ఇలాంటి విపరీతంగా తయారు చేయాలన్నట్టుగా